టీవీ 999 న్యూస్ కి స్వాగతం. మిర్యాలగూడ పట్టణ హనుమాన్పేటకు చెందిన అనాథ అయినటువంటి మహిళ క్యాన్సర్తో బాధపడుతూ మానవతా దృక్పథంతో తమ వంతు సహాయంగా ఇప్పటి వరకు ఎంఎస్ వాణి సేవ సంస్థ ద్వారా అనేక రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ మానవ సేవయే మాధవ సేవ అన్నటువంటి నానుడి మాటను నిజం చేస్తూ ఇటీవల హనుమాన్పేటకు చెందిన క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మహిళకు ఎవరు లేరా అనాథ అని తెలుసుకున్న ఎంఎస్ వాణి సేవ సంస్థ ద్వారా 18 కేజీల బియ్యం కిరాణా సరుకుల్ని వారి నివాసంలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆమెకు తమ వంతు సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని వారు కోరారు. వాణి సేవా సంస్థ ద్వారా ఇంతకుముందు 23 ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందండి పేదవాళ్ళకి అనేక రకాలుగా. ఈరోజు ఈవిడికి క్యాన్సర్తో బాధపడుతుంది. ఒకప్పుడు బాగా బతికిన వారే పరిస్థితి బాగుండక ఎంఎస్ వాణి సేవా సంస్థ ద్వారా 18 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగిందండి. అలాగే మనసున్న దాతలు ఎవరైనా ఉంటే కూడా హనుమాన్పేటలో కానీ ఏరియాలో ఎవరన్నా మీకు తగిన సాయం మీరు చేస్తే ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చేసింది చెప్పుకోవాలనే ఉద్దేశం కాదు. కాలం మారింది, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలు అన్నీ వచ్చినాయి కాబట్టి మనం చేసిన ఏ మంచి అయినా 10 మందికి తెలిసినప్పుడు ఇంకో 10 సాయాలు ఆవిడకి అందుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మేము అంతకుముందు అనేక ప్రోగ్రామ్ చేసాం, ఇక ముందు కూడా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఆవిడకి ఎవరు లేరు, ఎవరు లేకపోవడం వల్ల ఎవరు మనసొప్పితే వాళ్ళు కొంచెం వృత భక్తి మేము చేసిన సాయం వృత భక్తి. మీరు పచ్చి అట్టికలు తింటారా? కూర అట్టికలు ఇద్దారన్నా ఆవిడ తింటూ రాదంట, తింటవచ్చు కానీ వాడట కానీ ఆవిడకి అది ఇవ్వట్లేదు. ఇంక తచ్చిన వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే రకరకాల సేవా కార్యక్రమాలు చేసి ఆవిడని కొంచెం నిలబెడతారని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకున్నాం. ఇట్లు మీ ఎంఏఆర్ రెడ్డి సినీఫీల్డ్ అడ్మిన్ ఎంఎస్ వాణి సేవా సంస్థ అనిపించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ, రెండు మాటలు చెప్పండి, మీకు ఏముంది హ్యాపీ? అయ్యా నా క్యాన్సర్ పేషెంట్ అయ్యి నాకెవరు లేరు, దిక్కు ముక్కలేదు, అందరు సాయం చేస్తారు, అందరు సాయం చేస్తారు, ప్రతి వాళ్ళు మీరు కూడా సాయం చేయాలి, పుణ్యం ఉంటుంది. ఈ సాయం మీకు అందంగా అనిపించిందా హ్యాపీ? ఓకే, అందుకే ఇంకా సాయాలు అందుతాయి మీకు, కంగారు పడకండి. మా సాయి చరిత్ర మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్, అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ.